నమస్తే కిషో, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. డీటెయిల్స్కి వస్తే, సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని హైదరాబాద్ వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హరీష్ రావుకు ఘనస్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్పోర్టు వద్ద సీఎంకు మంత్రులు, వివిధ జిల్లాల రైతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. గోదావరి నదిపై నిర్మించనున్న ప్రాజెక్టులతో ఇరు రాష్ట్రాలు లబ్ధి పొందేలా జరిగిన ఒప్పందంతో వృధాగా సముద్రం పాలయ్యే జలాలకు కట్టడి పడుతుంది. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయమని కితాబిచ్చారు సీఎం కేసీఆర్. ఈ ఒప్పందంతో తెలంగాణ సస్యశ్యామలం కానుందని అన్నారు ముఖ్యమంత్రి. శత్రు వైఖరి వీడి పొరుగు రాష్ట్రాలతో పరస్పర సహకారంతో ముందుకెడుతున్నామని అన్నారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వంతో మనం చేసుకున్న ఒప్పందం తెలంగాణ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం. ఉద్యమ సందర్భంలో తెలంగాణ పంట పొలాల మీదకి ఖచ్చితంగా గోదావరి కృష్ణానదులు మరలాలే. మన బీడు బారిన పొలాలన్నీ బంగారు పంటలు పండే ఆకుపచ్చ తెలంగాణ కావాలని చెప్పి మనమందరం కోరుకున్నాం. ఈ ఒప్పందం వల్ల 6 దశాబ్దాలు సంవత్సరానికి 2 నుంచి 4 వేల టీఎంసీల చొప్పున సముద్రం పాలైనటువంటి గోదావరి తల్లి నీళ్లు ఈరోజు తెలంగాణను సస్యశ్యామలం చేసే అవకాశం మనకు కలిగింది.